Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu inta goppa vishasarpanni manu ekkada kuda chudam akkada unnatundi 29 gramaru tappa ee rashtralo unnatundi 13 jillala prajala meeda kuda vishanni kakkutunnaru ప్రధానంగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల మీద మహావిషాన్ని ఆయన నిరంతరంగా కక్కుతున్నారు. ఎక్కడ కూడా గ్యాప్ లేదు. ఆయన నిద్రపోతున్నాడో కూడా తెలియదు కానీ లేదో తెలియదు కానీ ఎక్కడ ప్రజలు నిద్రపోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కన్ఫ్యూజన్లో పెట్టి అతరాకుతరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ప్రతీకార పక్ష నాయకుడిగా తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఆయన మీరందరూ నన్ను కాదని ఆయనకు ఓట్లు వేస్తారా, మీ సంగతి చూస్తాను, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అనేవారు కదా ఇదివరకు కూడాను. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం. కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి, ఎక్కడ మిమ్మల్ని కదలలేకుండా చేసేస్తారని చెప్పి అన్ని రకాలుగా కూడా ప్రజల్ని అష్టదిగ్బంధనం చేస్తున్నాడు ఆయన. అది దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఏ రాష్ట్రంలోనూ కూడా దేశంలో కూడా ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఎవరు కోరుకోరు. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రజలు ఆ 23 సీట్లు ఇచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడిని చేశారు. అవి కూడా లేకుండా చేస్తే చాలా సుఖంగా ఉండేవాళ్ళం. తర్వాత ఆయన ఉద్యమాలు చేస్తాం అది ఇది అలాగని చెప్తున్నారు. నేను అంటాను ఉద్యమాలు ప్రజల్ని మొబిలైజ్ చేసి లేదు ప్రజలకి మోటివేట్ చేసి వాళ్ళని ఇతర రకాలుగా వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళని భయపెట్టి ఉద్యమాలు చేసే కంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? ఒక ఉద్యమం చేసేటప్పుడు ప్రజలు నష్టపోవడం కాదు, మీరు నష్టపోయారా? ప్రజలు నష్టపెట్టేటువంటి ఉద్యమాలు కావు. వాళ్ళతో పాటుగా మీరు కూడా నష్టపోయి మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడం కోసం ముందుకు రావాలి. ఎన్టీ రామారావు గారు బోఫర్స్ కేసు గురించి ఆయన మాట్లాడుతూ దాన్ని వ్యతిరేకిస్తున్నాను అలాగని చెప్పి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనం దేశవ్యాప్తంగాను ఉద్యమం చేయాలని తనతో ఉన్నటువంటి సుమారు 100 మంది పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించారు. దట్ వాజ్ ఎన్టీఆర్. అదే పార్టీలో ఉన్నటువంటి అదే పార్టీని నడుపుతున్నటువంటి మీరు చేస్తున్నటువంటి త్యాగం ఏముందండి? అమరావతిలోనే రాజధాని ఉండాలి, విశాఖపట్నంలో ఉండడానికి వీల్లేదు, కర్నూలులో ఉండడానికి వీల్లేదు. దీనికి నిరసనగా మా 23 మందిని కూడా రాజీనామా చేస్తున్నాం, రాజీనామా చేసి మేము ప్రజల్లోకి వెళ్తాము అని మీరు ఎందుకు అనడం లేదండి? అనండి, మీరు త్యాగం చేయండి. ప్రజలను త్యాగం చేయమంటాం కాదు, యూ షుడ్ ఆల్సో సాక్రిఫైస్. మీ పదవులు వదలరు, మీ ప్రతిపక్ష పాత్ర వదలరు, మీ నాయకత్వం వదలరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు, ప్రజలను మాత్రం ఇబ్బంది పెడతారు. శాంతి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అశాంతిని క్రియేట్ చేయడమే మీ తాలూకు జీవమని అడుగుతున్నాను. ఈవేళ పోరాటం చేసింది అయిపోయింది, ఈవేళ కేంద్రానికి బిల్లు వెళ్ళింది. బిల్లు వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు దాని మీద తగినటువంటి రాజ్యాంగబద్ధంగా తగినటువంటి చర్యలు తీసుకుంటారు. జీవెల నరసింహారావు గారు కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రాజ్యాంగపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యల్ని మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈయన
చంద్రబాబు నాయుడు గారు అసలు అక్కడ అవ్వకుండా చేస్తాను నేను, బిల్లుని అయిపోయి అవి అంగీకరించేటువంటి ప్రసక్తే లేదు, ఈ కౌన్సిల్ రద్దు అవ్వకుండా చేసేటువంటి బాధ్యత నాది అని చెప్తున్నారు. ఎవరండి ఈయన? కేంద్రంలో ఊహించి చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన ఏమనుకుంటున్నా నాకే అర్థం లేదు. ఇక్కడేమో ముఖ్యమంత్రి అనుకుంటాడు, అక్కడేమో ప్రధానమంత్రి అనుకుంటాడు. ఇంకా అంతర్జాతీయంగా వస్తే ఆయన అంతర్జాతీయ అమెరికా ప్రెసిడెంట్ కూడా నేనే అనుకుంటాడు. ట్రంప్ అవడం నేనే అమెరికా ప్రెసిడెంట్ అంటాడు. సో ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆయన తాలూకు మైండ్ సెట్ అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండమైనటువంటిది జరుగుతుంది. ఆయన ఏమంటాడు, ఏ మోడీ గారు అదే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారికి క్లాస్మేట్ అన్నట్టు, అమిత్ షా గారు ఆయనకి ఏదో బెంచ్మేట్ అన్నట్టు. నేను ఇదంతా ఆపేస్తాను, మరి ఏం పర్వాలేదంటే మీరంతా ఉండండి, అవసరమైతే మీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీలందరినీ కూడా, తెలుగుదేశం ఎమ్మెల్సీలందరినీ కూడా బీజేపీలో కలిపేస్తాను. వాళ్ళకు లంచం వేస్తారట బీజేపీ పార్టీకి. మా ఎంపీలు మొన్న రాజ్యసభ ఎంపీలు ఇచ్చాడు కదా లంచం గాను, అలాగే నేను లంచంగా ఇస్తాను. మీరు దానికి సిద్ధపడైనా సరే ఈ కౌన్సిల్ రద్దు చేయగలగని చెబుతాను, ఆపుతానని ప్రగల్భాలు పలికేటువంటి పరిస్థితి ఆయన అండమే కాకుండా, నువ్వు ఒకవేళ రద్దు అయిపోయే పరిస్థితి వస్తే మీ జీతాలు కూడా నేనే ఇచ్చుకుంటాను అని చెప్తున్నాడు. మరి ఎంత డబ్బు సంపాదించాడో ఏంటో, ఏ రకంగా జీతాలు ఇస్తాడో, ఇదంతా పెర్వర్టెడ్ పొలిటీషియన్ కింద ఆయన తయారవడం అనేటువంటిది జరిగింది. మీద చాలా క్రూరమైనటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు. తను చేయడమే కాకుండా తనను అనుసరిస్తున్నటువంటి, తనను పెంచి పోషిస్తున్నటువంటి మీడియాలని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ చేత విశాఖపట్నంకి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా అపకారంతా చేస్తున్నారు. ఉపరి విశాఖపట్నంలో రాజధాని పెట్టమని ఎవడడిగాడు? కర్నూలు హైకోర్టు పెట్టమని ఎవడడిగాడు? ఈ రకమైనటువంటి ప్రవర్తనే కాకుండా ఇక్కడ విశాఖపట్నంలో మావోయిస్టులు ఉన్నారు అని ప్రచారం చేయించారు. మావోయిస్టులు ఎక్కడున్నారండి? మరి అక్కడ అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద మావోయిస్టులు దండయాత్ర చేస్తే మరి చిత్తూరు జిల్లాని తిరుపతిని ఈయన ఖాళీ చేయించాడా? అక్కడేం ఉండడానికి వీల్లేదని అన్నారా? ఇక్కడ మావోయిస్టులు మమ్మల్ని ఏం చేయలేదే, మీకెందుకు మా గురించి అంత డిఫెన్స్ చేస్తారు? దేనికోసమండి మావోయిస్టులు ఉన్నారు, అది ఉన్నారు ఉంటుంటారని? ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా సముద్ర ప్రాంతం, తుఫాన్లు వస్తాయి వరదలు వస్తాయి అని భయపెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను, ఆయన మధ్యలో కౌన్సిల్లో అసెంబ్లీలో రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బిల్లు ఉపసంహరించుకోండి అని చెప్పారు. నేను కూడా మా ప్రాంత ప్రజల నుంచి చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను, దయచేసి మీరు బిల్లును ఆమోదిస్తారో ఆమోదించకపోతారో అది మీ ఇష్టం, కానీ మమ్మల్ని మా జిల్లా ప్రాంతం వాళ్ళని మా ఉత్తరాంధ్ర వాళ్ళని దయచేసి భయపెట్టకండి, దయచేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి ఈ జిల్లాని మేము విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా, లేదు ఈ జిల్లాకి ఎవరో కూడా ఇక్కడ రాకుండా చేసేలాగా మీరు చాలా అప్రతిష్టకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మాటలు వాడుతున్నారు, అది చాలా తప్పది, చాలా నేరవది. అటువంటి పదాలు మాత్రం, అటువంటి ఆరోపణలు మాత్రం మా జిల్లా మీద చేయొద్దని చెప్పేసి మీకు కోరుతున్నాను. వందలాది సంవత్సరాలుగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉంటున్నటువంటి వారు ఉన్నాం. ఎవరం కూడా తుఫాన్లో కానీ వరదల్లో కానీ బంగాళాఖాతంలో మేము కొట్టుకోలేదు. వీఆర్ ఎలైవ్, మేమంతా బతికే ఉన్నాం, మా సకుటుంబం. ఎందుకంటే మమ్మల్ని భయపెడతారు. మీరు చాలా తప్పుడుగా ఈ మీడియా చేత రాయించడం, దాని మీద ఆరోపణలు చేయడం అనేటువంటిది చంద్రబాబుకు తగదు. అదేవిధంగా మరి చంద్రబాబు గారిని అంతలా మద్దతు ఇస్తున్నటువంటి మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మా ప్రాంతం తాలూకు ఉనికిని మీరు పాడు చేయొద్దని నేను కోరుతున్నాను, మమ్మల్ని భయభ్రాంతులు చేయొద్దని కోరుతున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు చేసేవారు చాలామంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి బంధువులు ఉన్నారు చాలామంది, అన్ని రకాలుగా వ్యాపారాలు చేసుకుంటున్నాడు వాళ్ళే, మేమేం చేయడం లేదు.
అందరినీ భయపెట్టిస్తే ఈ విధమైనటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పేసి ఆయన తెలియపరుస్తున్నాను. జిఎన్ రావు గారి కమిషన్ వస్తే జిఎన్ రావు కమిషన్ ఏముంది, అతను ఎవరు అన్నాడు. మరి బాస్టన్ కమిషన్ వస్తే అది బోగస్ కంపెనీ అన్నాడు. ఆ రిపోర్ట్ని విజయ చంద్ర అన్న ఐఏఎస్ ఆఫీసర్ చదువుతుంటే ఆడెవడన్నాడు. ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారిని వాడేవాడని చెప్పేసి ప్రశ్నించారు. తర్వాత హైపవర్ కమిటీ చేస్తే వీళ్ళకేముంది, ఏబీసీడీలు రానటువంటి వాళ్ళు అన్నారు. ఈ విధంగా చేసినటువంటిది కాకుండా మరి ఇక్కడ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయకుండా ఆఫ్ చేశారు. అమెండ్మెంట్స్ తీసుకురాకుండా విఫలమయ్యారు. అమెండ్మెంట్స్ తీసుకొచ్చే తీసుకురాకుండా విఫలమైన తర్వాత మోషన్ మూవ్ చేయాలి, మోషన్ మూవ్ చేయడంలో విఫలమయ్యారు. నువ్వేం కోరుకుంటున్నావు నువ్వు సభలో చెప్పలేకపోయావు, లేకుండా రూల్స్ ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. చైర్మన్ గారు తప్పుడు సమాచారం ఇప్పించారు. రూల్స్ పెర్మిట్ చేయకపోయినప్పటికీ కూడా నేను సెలెక్ట్ కమిటీని వేస్తున్నాను అని. ఎప్పుడు కూడా ఏ రకంగానూ భారతదేశ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ కూడా ఏ చైర్మన్ కూడా రూల్స్ వర్తించకపోయినప్పటికీ నేను ఈ పని చేస్తున్నాను, డిస్క్రిప్షనరీ పవర్ ఉపయోగిస్తున్నానని చెప్పిన వాడు ఎవరు లేరు. రూల్స్ ఉంటే రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ లేకపోతే, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ రూల్స్, రూల్స్ లేకపోతే అప్పుడు నీ డిస్క్రిప్షనరీ పవర్ ఉపయోగించాలి. కానీ ఆ రకంగా కాకుండా రూల్స్ వ్యతిరేకంగా కూడా ఆయన చెప్పించి ఆ షరీఫ్ గారిని కూడా అప్రదర్శపాలు చూసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కించుకున్నారు.